తుంగతుర్తి ప్రభుత్వ దవాఖానలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సమయపాలన పాటించకపోవడంతో రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఆసుపత్రి ప్రాంగణంలో మేకలు కుక్కలు శైర విహారం చేస్తున్నాయి. ఇక మాజీ ఎంపీపీ అనురాధ మాట్లాడుతూ, కొత్తగూడెం గ్రామంలో మేడిగల నాగమ్మ, వైఫ్ ఆఫ్ సోమయ్య, కొడుకు మహేష్లను అదే గ్రామానికి చెందిన మేడిగల రాములు, కొడుకు నాగరాజు కలిసి వారిని కొట్టడంతో చికిత్స నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ దవాఖానకు రాగా ఇక్కడ ఒక్క డాక్టర్ కూడా లేకపోవడం చాలా బాధకరమన్నారు. అదేవిధంగా ప్రభుత్వ దవాఖానలో కుక్కలు మేకలు తిరుగుతున్నా కూడా ఎవరు కూడా పట్టించుకునే నాదులే లేరని, ఈరోజు డ్యూటీలో డాక్టర్ నాగులు, డాక్టర్ మోహన్ మధ్యాహ్నం 1 గంట వరకు ఉండవలసిన బాధ్యత ఉంది, అయినా వారు డ్యూటీకి రాకపోవడంతో పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. మేడం ఒక నిమిషం రండి. డాక్టర్ గారు రారా? ఇవాళ డ్యూటీ ఉందా లేదా డాక్టర్ గారు? అక్కడ ఉన్నది అమ్మ, ఇద్దరు డాక్టర్ల పేర్లు ఉన్నాయి కదా సండే, ఇద్దరు డాక్టర్లు ఉండాలని. ఇప్పుడు 11:30 అవుతుంది, ఇంతవరకు ఒక డాక్టర్ కూడా లేడు, పేషెంట్లు వచ్చారు, పరిస్థితి ఏంటి? మీకేం చెప్పి డాక్టర్ అదన్న చెప్పు సమాధానం మీకు. నాకైతే అప్పుడు సండే అయితే రాలేదు సార్. మా గ్రామస్తులైనా కరివీరాల కొత్త గుడము, మేడిదల నాగమ్మ, మేడిదల నాగమ్మని మేడిదల రాములని రాములు రాము కొడుకు కలిసి కొట్టడం జరిగింది. అమ్మాయికి తాము తలకు దెబ్బలు తగిలింది. వాళ్ళ కొడుకు మహేష్కు దెబ్బలు తగిలింది. తలకాయ దెబ్బలు తగిలింది. అమ్మాయి కారణంగా నేను పరిగెత్తుకుని రావడం జరిగింది. తీరా మరి స్టేషన్ పిటిషన్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకుని రండమ్మ అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చేసరికి డాక్టర్ గారు లేరు. ఇదేంటమ్మా డాక్టర్ గారు లేరు, ఒకరే సిస్టర్ ఉన్నారు. ఏంటమ్మా డాక్టర్ గారు లేరు అనేసరికి సండే మేడం డాక్టర్ గారు లేరండి, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఫోన్ చేసి వస్తారని చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతమంది కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. చూడండి, ఇప్పుడు సీజన్ వారి జబ్బులు బాగా విపరీతంగా వస్తున్నాయి. వైరల్ ఫీవర్ వస్తుంది, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి. ఈ వచ్చి డిఎంహెచ్ఓ గారు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి ఇమీడియట్గా స్పందించి ఈ హాస్పిటల్ పరిస్థితి ఏంది, ఈ హాస్పిటల్ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది, వారు వారి దృష్టికి తీసుకొస్తున్నాను. వారు వచ్చి సందర్శించాలని మా తుంగతుర్తి కాన్సిల్స్ హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇది. ఈ హాస్పిటల్లో పేషెంట్లు డాక్టర్ లేకపోతే పేషెంట్లు ఏ విధంగా వస్తారు? ఇక్కడికి బస ఇక్కడి నుంచి వేరే హాస్పిటల్కి వెళ్ళాలన్న నిరుపేదలు ఇబ్బంది పడుతున్నారు. డెంగ్యూ జ్వరాలు రావడం జరుగుతుంది. వైరల్ ఫీవర్ వారి యొక్క అనారోగ్యంతో బాధపడుతున్నారు. చాలామంది పేషెంట్లు ఉన్నారు. ఇక్కడికి వచ్చి డాక్టర్ గారు లేరంగానే వెలుదిరిగిపోతున్నారు. వాళ్ళు ఎక్కడి బోన్లో పోవాలో దిక్కుదోచిన చోటలో ఇదవుతున్నారు. తీరా ప్రైవేట్ హాస్పిటల్ పోతామంటే డబ్బులు మరింత అవుతుంది, మా వల్ల కావట్లేదని కొంతమందిని ఇంటికి తీసుకొస్తున్నారు. ఈ విధంగా జరుగుతున్నదంటే ఆ పరిస్థితి ఎందుకు వస్తున్నది? ఇక్కడ సరైన డాక్టర్ గారు లేకపోవడం వల్ల 4th క్లాస్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు, గవర్నమెంట్ ఇక్కడ 14 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్తున్నారు. మరి 14 పోస్టులు ఖాళీ ఉన్నప్పుడు ఈ ఇక్కడ ఉన్న అటెండర్స్ సరిగా లేరు, మెయింటెనెన్స్ హాస్పిటల్ సరిగా లేదు, బాత్రూమ్ సరిగా లేదు. దగ్గర ఈ గవర్నమెంట్ హాస్పిటల్కు నేను గతంలో నేను ఎంపీగా చేశాను. అంతకుముందు దామోదర్ సార్ గారు ఎమ్మెల్యేగా కావడం జరిగింది, మినిస్టర్గా ఉండడం జరిగింది, సంగినేని వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. గతంలో ఉన్న వాళ్ళందరూ హాస్పిటల్ మంచి ఇచ్చేశారు. నేను దగ్గర నాకు ఈ హాస్పిటల్కు అనుసంధానం ఉన్నది. ఎలా అంటే నేను చాలామంది నిరుపేద పేషెంట్లు ఎవరున్నా అందుబాటులో తీసుకొచ్చి చూపించిన రోజులు ఉన్నవి. అప్పట్లో డాక్టర్ అచ్చు డాక్టర్ గారు, రామారావు డాక్టర్ గారు, డాక్టర్ ప్రభాస్ డాక్టర్ గారు, మురళీధర్ డాక్టర్ గారు, దుర్గే డాక్టర్ గారు, సోమే డాక్టర్ గారు వీరందరూ ఉన్నారు. వీరందరూ ఉన్న పీరియడ్లో నేను తీసుకురావడం చూపించడం ఈ హాస్పిటల్ అసలు లోపలికి ఇది హాస్పిటలా వల్ల కాడా అనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. కుక్కలు పందులు
ఈ హాస్పిటల్ లోపల తిరుగుతున్నవి. ఇది ఎంత మట్టికి కరెక్ట్ అని చెప్తున్నాను. ఇంత పెద్ద హాస్పిటల్ దీన్ని పట్టించుకునే నాదుడు లేరా అని చెప్తున్నాను. ఎమ్మెల్యే గారు, గతంలో ఎమ్మెల్యే గారు అయ్యారు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు, దగ్గర దగ్గర మీరు 7-6 అంతకుముందు 5 ఇయర్స్ ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గారు ఉన్నారు. తుంగ మీరు ఎమ్మెల్యే గారు అయ్యుండి కూడా ఈ హాస్పిటల్ పట్టించుకోవడం ఎంత మట్టికి కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. ఇదే తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన జడ్పీటీసీ అవుతారు, జడ్పీ చైర్మన్ అవుతారు, వారన్నా వచ్చి సందర్శించి ఈ హాస్పిటల్ పరిస్థితులు ఏంటి తెలుసుకొని ఇమీడియట్గా హాస్పిటల్ పోస్ట్ను ఫిలప్ చేయాలని వారు చెప్పకూడదా అని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళకూడదా? డిఎంహెచ్ వారి దృష్టి తీసుకెళ్ళాలి కదా? ఇదేందని అడిగితే ఎవరు వచ్చి ఇక్కడ చూసి పట్టించుకునే నాదులు లేరు. హాస్పిటల్ పరిస్థితి అస్సలు బాగలేదు. దీన్ని మేము ఇట్లే ఉంటే మాత్రం మేము ధర్నాలు చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తాము. స్టేట్ ఆఫీస్ దగ్గరికి వాళ్ళ వారి యొక్క ఆరోగ్య ఇదిగా ఉన్న వారి డిఎంహెచ్ దృష్టి తీసుకెళ్తామని నేను సభాముఖంగా చెప్తున్నాను.